విశాఖపట్నం చీల్కొండ ప్రాధాన్యత ఈ కేంద్రానికి ఇప్పటికీ అర్థమై ఉండాలి. అయినప్పటికీ ఈరోజు బొడ్డేటి మాధవి గారు అలాగే ఎంఈ సత్యనారాయణ గారు పార్లమెంట్ లో అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ ఏం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జనవరి 27న మేము నిర్ణయం చేశాం. దానికి కట్టుబడి ఉందో 100కి 100% కూడా అమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రకటించారు. దానిలో వారు మాట్లాడుతూ ఈ కంపెనీ అమ్మటం అనేది పూర్తి స్థాయి కెపాసిటీ వాడుకోవడం కోసం, ఇంకా సమర్థవంతంగా నడపడం కోసం, ఉద్యోగాలు అక్కడే ఉంటాయట ఈ విధంగా చెబుతూ చివరిలో రాష్ట ప్రభుత్వాన్ని అవసరం మేరకు సంప్రదిస్తాం, వారి సహకారం తీసుకుంటామని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రభుత్వం చెబుతా ఉందంటే ఆంధ్ర రాష్ట ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఎత్తడి చేస్తా ఉన్నాం. Let's go!
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.